हेलो अमेजिंग पीपल, वेलकम टू अवर चैनल अमेजिंग वुमेन्स कॉर्नर। इवाल्टी वीडियो वच्चेसी मोस्ट रिक्वेस्टेड वीडियो अनि इंस्टाग्राम मंडलानी यूट्यूब लो एक्कुव मंदी नन्नु अडुगुतुन्नारु कमेंट सेक्शन लो, अक्का ब्लौज योक्क फ्रंट पार्ट क्रॉस कटिंग चेप्पंडी डीटेल गा अनि। सो वाल कोसमे मुख्यंगा ई वीडियो अयिते नेनु चेस्तुन्नानु। वीडियो अयिते डीटेल गा स्टेप बै स्टेप एक्सप्लेन चेशानंडी, वीडियो एंडिंग वरकु चूडंडी एक्कड स्किप चेयकुंडा, अप्पुडु मीकु कटिंग अनेदि करेक्ट गा अर्थमवुतुंदी। फस्ट अयिते इक्कड नेनु ब्लौज फैब्रिक अनेदि तीसुकुन्नानु, 1 मीटर फैब्रिक अंडी इदि वच्चेसि। నేను ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్ కటింగ్ మాత్రమే చెప్పబోతున్నాను। మనకి ఈ ప్లేస్లో వచ్చేసి బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసుకుంటామండి, ఇటువైపు వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ చేసుకుంటాము, అండ్ అలానే ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనేది వస్తుంది। చూసారు కదా ఓపెన్స్ ఉన్నాయి అటువైపు, ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ వస్తుంది అని చెప్పాను కదా, నేను బ్యాక్ పార్ట్ అనేది మార్కింగ్ చేసేసుకొని కట్ చేస్తున్నానండి। మీకు ఫుల్ వీడియో కావాలంటే నేను తర్వాత పోస్ట్ చేస్తాను, దీనికి సంబంధించిన ఫుల్ వీడియో। బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసిన తర్వాత మనకి ఫ్యాబ్రిక్ అనేది ఈ విధంగా ఉంటుంది కదా, ఇప్పుడు ఈ క్లాత్ని మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేయడం కోసం ఈ విధంగా తిప్పి వేసుకోవాలి। అంటే ఓపెన్స్ అనేవి ఇప్పుడు మన వైపు వస్తాయి, ఫోల్డింగ్ అనేది అటువైపుకు ఉంటుందండి। ఇక నేను ఆది బ్లౌజ్ కొలతలతో అయితే కటింగ్ చేశానండి, మీకు అది క్లియర్గా చూపిస్తాను। ఇప్పుడొచ్చేసి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న బ్యాక్ పార్ట్ ని తీసుకొచ్చి ఈ విధంగా వేసుకోవాలండి। క్లాత్ మీద మనం అడుగునున్న ఫ్యాబ్రిక్ ని ఏ మాత్రం కదల్చకూడదన్నమాట, బ్యాక్ పార్ట్ ని మాత్రమే మనం క్రాస్ గా కావాలంటే క్రాస్ గా వేసుకోవాలి, లేకుంటే స్ట్రైట్ కటింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్ట్రైట్ గా వేసుకోవాలన్నమాట। ఈ వీడియోలో వచ్చేసి నేను ఎక్కువ మంది క్రాస్ కటింగ్ అడిగారు కాబట్టి క్రాస్ కటింగ్ చూపిస్తున్నానండి। ఒకవేళ మీలో ఎవరికైనా స్ట్రైట్ కటింగ్ కావాలి అంటే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్ కటింగ్ కావాలి అంటే మీరు నాకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, నెక్స్ట్ నేను ఆ వీడియో కూడా చేస్తాను। స్ట్రైట్ కటింగ్ అయినా కూడా పెద్దగా మార్పులేమీ ఉండవండి, మనం ఈ విధంగా బ్యాక్ పార్ట్ ని స్ట్రైట్ గా వేసుకొని చుట్టూతా అన్ని వైపులా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవడమే అన్నమాట ఫ్రంట్ పార్ట్ ని। సో ఇప్పుడు నేను మీరు క్రాస్ గా వేసుకున్నా సరే లేకుంటే స్ట్రైట్ గా వేసుకున్నా సరే నేను ఏ విధంగా అయితే మార్కింగ్ చేస్తున్నానో అదే విధంగా మార్కింగ్ చేసుకొని మీరు కటింగ్ చేసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్ గా వస్తుంది ఫ్రంట్ పార్ట్ అనేది। ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ని క్రాస్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము। చూసారు కదా అడుగు ఫ్యాబ్రిక్ ని నేను ఏమీ కదల్చలేదండి, ఓన్లీ బ్యాక్ పార్ట్ ని మాత్రమే ఈ విధంగా క్రాస్ గా వేసుకున్నాను క్లాత్ మీద। ఇలా వేసుకున్న తర్వాత మనం కింద వైపున 2 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకొని ఈ విధంగా క్లాత్ ని అయితే ఫోల్డ్ చేసేయాలన్నమాట, అంటే బ్యాక్ పార్ట్ ని కింద వైపున 2 ఇంచెస్ కి విధంగా మార్కింగ్ చేసుకొని ఫోల్డ్ చేసుకోవాలండి। ఈ ప్లేస్ లో మనకి ఫ్రంట్ పార్ట్ లో షేప్ బెల్ట్ అనేది వస్తుంది కదా, సో దానికోసం అనమాట బ్యాక్ పార్ట్ ని విధంగా ఫోల్డ్ చేయడము। ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం మార్కర్ తోటి అన్ని వైపులా మార్కింగ్ చేసుకోవాలి। ఇక్కడ నుంచి ఈ విధంగా మార్కింగ్ చేసేస్తున్నాను నేను మార్కర్ తోటి। మనకి బ్యాక్ పార్ట్ అనేది ఎట్లా అయితే ఉన్నాయో మార్కింగ్స్ యాజ్ ఇట్ ఈస్ గా అంతే మనం మార్కింగ్ చేసుకోవాలి। చూసారు కదా పర్ఫెక్ట్గా ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి, అండ్ అలానే చెస్ట్ లూజ్ పాయింట్ కనిపిస్తుంది కదా, సో ఆ పాయింట్కి కూడా ఈ విధంగా కింద వైపున పై వైపున అయితే మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది, అండ్ అలానే నెక్ దగ్గర కూడా మనం అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలండి, మనకి షోల్డర్ అనేది కరెక్ట్గా తెలియాలి కదా, సో దానికోసం అనమాట ఇక్కడ కూడా ఒక మార్కింగ్ చేసేసుకొని, అండ్ అలానే మనకి ఆర్మ్ రౌండ్ దగ్గర కార్నర్ ఉంటుంది కదా, అంటే మనకి ఈ విధంగా బాక్స్ షేప్లో డ్రా చేసుకుంటాం కదా, సో అక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి। ఇప్పుడు మనం స్కేల్ తీసుకొని చెస్ట్ పాయింట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈ విధంగా కలిపేసుకోవాలి, అండ్ అలానే ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా మనం ఫ్రంట్ పార్ట్కి క్రాస్ తీసుకోవాలి కదా, అది పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం ఇక్కడ బాక్స్ షేప్లో ఇందాక ఎలా అయితే డ్రా చేసుకున్నామో బ్యాక్ పార్ట్ మీద అదేవిధంగా ఇక్కడ కూడా డ్రా చేసేసుకోవాలి। చూసారు కదా ఈ విధంగా బాక్స్ షేప్లో డ్రా చేసుకున్న తర్వాత స్కేల్ తోటి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలండి కార్నర్లో। నెక్స్ట్ మనం ఆర్మ్ రౌండ్ ఉంటుంది కదా, ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి టేప్ తోటి 1/2 ఇంచ్ డౌన్కి మనం మార్కింగ్ చేసుకోవాలి కదా, ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకొని మనం ఈ విధంగా రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలండి। ఇది ఆర్మ్ రౌండ్కి లోతు తీయడం అనమాట ఫ్రంట్ పార్ట్కి, ఫ్రంట్ పార్ట్కి మాత్రమే మనం ఈ విధంగా లోతు అనేది తీసుకోవాలన్నమాట। అలా తీయడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్లో బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఎటువంటి ముడతలు కానీ సొంచులు కానీ రాకుండా ఉంటాయి, అలాంటి ప్రాబ్లం ఏమన్నా ఉంటే మీకు తప్పకుండా 1/2 ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని లోతు అనేది తీయాలి। ఏ సైజ్ వారికైనా సరే ఈ విధంగా 1/2 ఇంచ్ డౌన్కి మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకుంటే సరిపోతుందండి, అంతకన్నా ఎక్కువ కానీ మీరు మార్కింగ్ చేసి లోతు తీసారంటే ఉగ్గులుగ్గులుగా వస్తుంది మనకి బ్లౌజ్ అనేది, అంటే ముడతలు ముడతలుగా ఉన్నట్టు ఉంటుంది వేసుకున్నప్పుడు, సో 1/2 ఇంచ్ అనేది కరెక్ట్ అనమాట, 1/2 ఇంచ్కి మాత్రమే మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుందండి బ్లౌజ్। ఇప్పుడు ఫ్రంట్ నెక్ని మార్కింగ్ చేసుకోవడం కోసం షోల్డర్ 3.5 ఇంచెస్ ఉంది కదా, సో ఆ 3.5 ఇంచెస్ అనేది ఈక్వల్గా రావడం కోసం కింద వైపును కూడా నేను మార్కింగ్ చేసుకొని లైన్ అనేది డ్రా చేశాను। ఇప్పుడు ఈ లైన్ మీద మనం ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ పొడవునైతే మనం మార్కింగ్ చేసుకోవాలన్నమాట, దానికోసం ఇక్కడ నేను ఆది బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ నెక్ ఎంత పొడవు ఉంది అని మెజర్ చేస్తున్నాను టేప్ తో। మీరు కావాలి అనుకుంటే ఫ్రంట్ పార్ట్ నెక్ ని డైరెక్ట్ గా దాని మీద పెట్టేసైనా సరే మార్కింగ్ చేసుకోవచ్చు, బట్ ఇలా చేస్తే మనకి పర్ఫెక్ట్ గా వస్తుంది అన్నమాట, ఫ్రంట్ నెక్ లెంత్ ఎంత ఉంది అనేది మనకి పర్ఫెక్ట్ గా తెలుస్తుంది। ఇక్కడ నేను షోల్డర్ కట్ అనేది కొలవట్లేదండి, కరెక్ట్ గా షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి
నెక్ పొడవును మాత్రమే మెజర్ చేసుకుంటున్నాను. 5.5 inches వచ్చింది. ఇక్కడ మనము షోల్డర్ యొక్క ఖర్చును కొలవలేదు కదా, సో ఆ ఖర్చు కోసము 0.5 inch అనేది విధంగా మార్కింగ్ చేసేసానండి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి కింద వైపుకి మనం ఫ్రంట్ నెక్ యొక్క పొడవును అయితే మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా 5.5 inches వచ్చింది కదా మనకి. సో 5.5 inches కి నేను కరెక్ట్గా ఒక మార్కింగ్ చేస్తున్నాను. అండ్ అలానే మనకి ఖర్చు కోసం కావాలి కదా, నెక్కుని కుట్టడానికి ఖర్చులు కావాలి కదా. సో దానికోసం ఒక 0.5 inch అనేది పై వైపున ఒక 0.5 inch అనేది నేను ఎక్స్ట్రా మార్కింగ్ చేశాను. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను మీకు. ఇప్పుడు ఈ 2 markings ని కూడా ఈ విధంగా కలుపుకోవాలి మనం. తర్వాత మనం నెక్ అనేది డ్రా చేసేసుకోవడమే అండి. మీకు ఈ విధంగా డ్రా చేసామంటే నెక్ అనేది కొంచెం సన్నగా వస్తుంది. కొంచెం బ్రాడ్గా కావాలి అనుకున్న వాళ్ళు ఒక 0.5 inch కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని లోపల వైపుకి స్కేల్ తోటి ఈ విధంగా క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. కార్నర్లో మనం 0.5 inch కి ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకొని తర్వాత మనం రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకున్నామంటే మనకి నెక్ అనేది కొంచెం బ్రాడ్గా అందంగా ఉంటుందండి. మనకి మరీ వీ నెక్లా రాకుండా కొంచెం బ్రాడ్గా అంటే రౌండ్ షేప్ అయితే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఫ్రంట్ పార్ట్లో తప్పకుండా ఇలా ట్రై చేయండి. మీరు ఎవరన్నా నార్మల్గా కానీ డ్రా చేసుకుంటున్నట్లయితే ఈ విధంగా కొంచెం బ్రాడ్గా వచ్చేలాగా ట్రై చేయండి. కొంతమంది అయితే 1 inch కూడా పెట్టుకుంటారు దానికోసం. అండ్ అలానే ఇప్పుడు వచ్చేసి హుక్స్ పట్టి కాజా పట్టి యొక్క పొడవుని ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ మనము లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. అంటే నెక్కి ఖర్చు కోసం మనం ఇందాక పైకి మార్కింగ్ చేసుకున్నాం కదా, సో ఆ ఎగ్జాక్ట్ మార్కింగ్ని అయితే మార్కింగ్ చేసేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి కింద వైపుకి మనం హుక్స్ పట్టి కాజా పట్టి యొక్క పొడవును అయితే మార్కింగ్ చేసుకోవాలన్నమాట. మనకి ఆది బ్లౌజ్కి ఆల్రెడీ కుట్టేసి ఉంది కాబట్టి ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనం కింద వైపుకి అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకి షేప్ బెల్ట్ జాయింట్ అనేది కనిపిస్తుంది కదా, కరెక్ట్గా ఆ జాయింట్ దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. అండ్ అలానే ఖర్చు కోసము ఒక 0.5 inch కిందకి కూడా మనం ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలండి. మనం షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేయాలి కదా, సో దానికోసం ఖర్చు కావాలి కాబట్టి ఈ మార్కింగ్ దగ్గర నుంచి కింద వైపుకి ఒక 0.5 inch మనం మార్కింగ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. మనం షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేసుకోవడం కోసం చూసారు కదా హుక్స్ పట్టి కాజా పట్టిని అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఫాలోవర్స్లో ఒకరు కమెంట్ చేశారండి, సైడ్ జాయింట్ వేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కంటే తక్కువ వస్తుంది, సొల్యూషన్ చెప్పండి మ్యామ్ అని. ఇప్పుడు దానికి సొల్యూషన్ ఏందో చూద్దాము. అంటే వాళ్ళకి ఈ సైడ్ను వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కన్నా కూడా తగ్గుతుంది. అలా తగ్గకుండా ఉండాలంటే ఎలా పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను డీటెయిల్గా చూపిస్తాను. చాలామందికి ఈ ప్రాబ్లం వస్తుందండి. సో అలాంటి ప్రాబ్లం ఏమి రాకుండా ఉండాలంటే మనము బ్లౌజ్ ఆది బ్లౌజ్తోనే మార్కింగ్ చేసుకుందాము. ఆది బ్లౌజ్తోనే మార్కింగ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా అనేది వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ వచ్చేసి మనము హ్యాండ్ జాయిన్ చేసుకోవడానికి మనకు ఖర్చు కావాలి కాబట్టి ఒక 0.5 inch కి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. చూసారు కదా ఈ విధంగా అనమాట. ఇప్పుడు ఈ లైన్ దగ్గర నుంచి కింద వైపుకి మనం కరెక్ట్ మార్కింగ్ అయితే చేసుకుందాము. మనకి హ్యాండ్ జాయిన్ చేసాం కదా, ఆ జాయింట్కి కరెక్ట్గా ఆ లైన్ మీదే పెట్టండి. తర్వాత కింద వైపున ఎంతైతే ఉంటుందో, అంటే మనకి షేప్ బెల్ట్ ఉంటుంది కదా, షేప్ బెల్ట్ జాయింట్ చేసిన దగ్గర ఈ విధంగా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోండి. తర్వాత ఒక 0.5 inch కింద వైపున షేప్ బెల్ట్ని జాయిన్ చేయాలి కాబట్టి ఖర్చు కోసం ఒక 0.5 inch అనేది మనం ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకున్నాము అంటే మనకి సైడ్న ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గకుండా ఉంటుందండి జాయిన్ చేసేటప్పుడు. ఇంకోసారి చెప్తా చూడండి క్లియర్గా ఉండడానికి, హ్యాండ్ని జాయిన్ చేసుకోవడానికి ఒక 0.5 inch కిందకి ఖర్చు అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా. కరెక్ట్గా ఆ ఖర్చు దగ్గర నుంచి బ్లౌజ్ని ఈ విధంగా పెట్టుకొని ఈ జాయింట్ దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఖర్చు కోసం దానికి కింద వైపున ఒక 0.5 inch ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని లైన్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్కేల్ తోటి లైన్ అనేది డ్రా చేసేస్తున్నాను నేను ఇక్కడ. ఇది వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ మార్కింగ్ అండి. చూసారు కదా కింద వచ్చేసి మనం షేప్ బెల్ట్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఒకసారి అయితే కొలిచి చూసుకోవాలన్నమాట, బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి కరెక్ట్గా ఉందా సైడ్ లెంత్ అనేది ఒకసారి అయితే మనం చెక్ చేసుకోవాలి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మీకు డీటెయిల్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ యొక్క పొడవును అయితే ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకోవాలండి. అలా మార్కింగ్ చేసుకోవడం కోసం ఆది బ్లౌజ్ని తీసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొని హుక్స్ పట్టి వైపు అయితే ఇప్పుడు నేను తీసుకుంటున్నాను అనమాట. ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా షోల్డర్ మిడిల్ పాయింట్కి ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత కింద మెయిన్ డాట్ ఉంటుంది కదా, ఆ మెయిన్ డాట్ని ఈ విధంగా పట్టుకొని మనం షోల్డర్ ఖర్చు అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ లైన్ దగ్గర నుంచి కింద వైపుకి మనం ఆది బ్లౌజ్ యొక్క షోల్డర్ని ఈ విధంగా షోల్డర్ మిడిల్ పాయింట్కి కరెక్ట్గా మిడిల్ పాయింట్ మీద పెట్టుకొని ఈ విధంగా మనం పొడవను అయితే మెజర్ చేసుకోవాలి. మనకి జాయింట్ ఉంటుంది కదా, షేప్ బెల్ట్ జాయింట్ ఉంటుంది కదా, కరెక్ట్గా ఆ జాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలండి. కింద వైపున ఖర్చు కోసం 0.5 inch అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా ఈ విధంగా బ్లౌజ్ యొక్క పొడవుని మనం మార్కింగ్ చేసుకోవాలి. గట్టిగా లాగి మనం మార్కింగ్ చేసుకోకూడదండి, ఖచ్చితంగా బ్లౌజ్ అనేది సాగిపోతుంది అనమాట. అలా మార్కింగ్ చేసుకున్నామంటే మనకి చెస్ట్ పాయింట్ అనేది చాలా లూజ్ వచ్చేస్తుంది. సో
జస్ట్ బ్లౌజ్ ని నార్మల్ గా దాని మీద పెట్టేసి మనం ఎగ్జాక్ట్ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక్కోసారి ఈ ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది ఈ లైన్ కి కింద వైపుకి రావచ్చు, లేకుంటే పై వైపుకైనా రావచ్చు అండి. అది బ్లౌజ్ ని బట్టి ఉంటుంది. బస్ట్ ఎక్కువ ఉంటుంది కదా, ఎక్కువ ఉండే వారికి ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది పెరుగుతుంది, బస్ట్ అనేది తక్కువ ఉన్న వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది తగ్గుతుంది. సో మనం ఆది బ్లౌజ్ తోటి ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుందండి. మీకు ఆ లైన్కి పొడవు అనేది కిందకు వచ్చినా పైకి వచ్చినా ప్రాబ్లం ఏమి ఉండదు. మీరు ఎలా అయితే వచ్చిందో అదేవిధంగా మార్కింగ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఫ్రంట్ పార్ట్ అనేది. పట్టి కాజపట్టి దగ్గర మనకి గ్యాప్ అనేది ఎక్కువగా రాకుండా ఉండడం కోసం ఈ సైడ్ వచ్చేసి మనం ఒక 1/3 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని లైన్ డ్రా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి బ్లౌజ్. మనము ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ అనేది స్టిచ్ చేసుకుంటాం కాబట్టి కింద వైపున ఫ్యాబ్రిక్ అనేది తగ్గుతుందండి బ్యాక్ పార్ట్ కన్నా కూడా. అప్పుడు మనకి హుక్స్ పట్టి కాజపట్టి వైపు ఎక్కువగా గ్యాప్ అనేది వస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా ఏ సైజ్ వారైనా సరే ఒక 1/3 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని, పైన అవసరం లేదండి, ఓన్లీ కింద వైపున మాత్రమే మనం మార్కింగ్ చేసుకొని ఈ విధంగా క్రాస్గా ఒక లైన్ కానీ డ్రా చేసుకున్నామంటే మనకి హుక్స్ పట్టి కాజపట్టికి మధ్యలో ఎక్కువగా గ్యాప్ అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలండి. తర్వాత మనం డాట్స్ని ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను మీకు. చూసారు కదా, ఇప్పుడైతే నేను కట్ చేసేస్తున్నాను ఫ్రంట్ పార్ట్. నేను ఎలా కటింగ్ చేస్తున్నాను అనేది కూడా మీరు గమనించండి కొంచెం. సో మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఫ్రంట్ పార్ట్ కోసం ఆ మార్కింగ్స్ని మాత్రమే కట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ ముందుగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. వీడియోస్ కానీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియో ఎవరికన్నా మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ యూజ్ అవుతుంది అని అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు మనం పర్ఫెక్ట్ మెథడ్లో డాట్స్ని ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అనేది చూద్దాము. ఏ సైజ్ వారైనా సరే మీరు ఏ విధంగా ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసుకున్నా సరే ఇప్పుడు నేను చూపించే విధంగా డాట్స్ని మార్కింగ్ చేసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి కప్ షేప్ అనేది. చాలా మందికి డాట్స్ని పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకోవడం అస్సలు రాదు, కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈజీ ప్రాసెస్లో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే మనము షోల్డర్ని సగానికి అంటే షోల్డర్ యొక్క మిడిల్ పాయింట్ దగ్గరికి ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకొని హ్యాండ్స్ తోటి చక్కగా ప్రెస్ చేసేయండి. మీకు చాలా ఈజీగా ఉంటుందండి డాట్ మార్కింగ్ అనేది ఇప్పుడు నేను చూపించే మెథడ్లో. చూసారు కదా, మనకి స్ట్రైట్గా షోల్డర్ మిడిల్ పాయింట్కి స్ట్రైట్గా ఫోల్డింగ్ అనేది పడిపోతుంది బ్లౌజ్కి. మనం కరెక్ట్గా ఫోల్డ్ చేసుకుంటే మనకి షోల్డర్ మిడిల్ పాయింట్కి స్ట్రైట్గా ఫోల్డింగ్ లైన్ అనేది పడిపోతుంది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు కరెక్ట్గా ఈ ఫోల్డింగ్ మీద స్కేల్ తోటి స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ లైన్ మీద మనం మెయిన్ డాట్ అనేది మార్కింగ్ చేసుకుంటామన్నమాట. మెయిన్ డాట్ని మార్కింగ్ చేసుకోవడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. ఈ మెయిన్ డాట్ పొడవు వచ్చేసి పెద్ద సైజు బ్లౌజ్ వాళ్ళైతే 3 ఇంచెస్ తీసుకోవాలండి. అలాగే చిన్న సైజు బ్లౌజుల వాళ్ళైతే 2.5 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. మాకు ఇంకా తెలియట్లేదండి, ఇంకా డౌట్గానే ఉంది అనుకున్న వాళ్ళు ఆది బ్లౌజ్ తీసుకొని మెయిన్ డాట్ పొడవు ఎంత ఉందో ఒకసారి చెక్ చేయండి టేప్ తోటి. ఆ చెక్ చేసి వచ్చిన మెజర్మెంట్ని కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్నా కానీ మెయిన్ డాట్ పొడవు అనేది మనకి ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ లైన్ మీద మనం మెయిన్ డాట్ యొక్క పొడవుని మార్కింగ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నేను 3 ఇంచెస్కి మెయిన్ డాట్ పొడవు అనేది మార్కింగ్ చేస్తున్నానండి. ఈ మార్కింగ్కి రెండు వైపులా అంటే డాట్కి రెండు వైపులా మనం పెద్ద సైజు బ్లౌజ్ అయితే 1.5 ఇంచ్ తీసుకోవాలి. చిన్న సైజు బ్లౌజుల వాళ్ళైతే 1.5 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి నేను 1.5 ఇంచ్ అనేది డాట్కి అటువైపు ఇటువైపు మార్కింగ్ చేసుకొని ఈ విధంగా లైన్స్ అయితే డ్రా చేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా మనం మెయిన్ డాట్ని పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకోవచ్చు. మనం మెయిన్ డాట్ని కానీ పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకున్నాము అంటే మనకి మిగతా డాట్స్ కూడా కరెక్ట్గానే వచ్చేస్తాయి. ఫ్రంట్ పార్ట్కి కింద వైపున షేప్ అనేది నీట్గా రావడం కోసం ఇందాక మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ని మెయిన్ డాట్ దగ్గరికి ఈ విధంగా క్రాస్గా కలుపుకోవాలి. అండ్ అలానే ఇటువైపు కూడా మెయిన్ డాట్ దగ్గరికి కరెక్ట్గా ఈ విధంగా క్రాస్గా అయితే కలుపుకొని ఈ రెండు వైపులా కూడా ఈ విధంగా చక్కగా కటింగ్ చేసుకున్నామంటే మనకి షేప్ బెల్ట్ యాడ్ చేయడానికి ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మెయిన్ డాట్ కోసం మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, కరెక్ట్గా అక్కడ మనం టక్స్లు ఈ విధంగా పెట్టుకోవాలి. మనము మెయిన్ డాట్ని ఈ విధంగా పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకున్నామంటే మనకి ఫ్రంట్ సైడ్ కప్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. దానివల్ల చెస్ట్ లిఫ్టింగ్ అనేది బాగుంటుంది బ్లౌజ్కి. ఇప్పుడు మనం హుక్స్ పట్టి కాజాపట్టి వైపు ఒక డాట్ వస్తుంది అండ్ అలానే చంక రౌండ్ దగ్గర ఒక డాట్ వస్తుంది కదా, ఆ డాట్స్ని ఎలా పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాము. మెయిన్ డాట్ని మార్కింగ్ చేసుకుంటే అవి చాలా ఈజీగా అయితే మనం మార్కింగ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నెక్ దగ్గర ఎగ్జాక్ట్ మార్కింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టుకొని సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి.
మనము ఈ డాట్ కోసము మెయిన్ డాట్కి ఎంతైతే పొడవు పెట్టామో ఈ డాట్కి కూడా అంతే పొడవు అయితే ఇక్కడ నేను పెడుతున్నానండి 3 inches. మీరు కూడా మెయిన్ డాట్కి ఎంతైతే పొడవు పెట్టుకుంటారో ఈ డాట్కి కూడా అంతే పొడవు పెట్టుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది మనకి. లేదంటే మీరు ఆది బ్లౌజ్ తీసుకొని హుక్స్ పట్టి కాజా పట్టి వైపు డాట్ ఎంత పొడవు ఉందో ఆ పొడవుని టేప్ తోటి మెజర్ చేసుకొని ఆ మెజర్మెంట్ అయినా సరే ఇక్కడ మార్కింగ్ చేసుకోవచ్చు అనమాట. ఈ డాట్కి అటువైపు ఒక పావించు ఇటువైపు ఒక పావించుకి మార్కింగ్ చేసుకొని డాట్ లైన్స్ అయితే ఈ విధంగా కలుపుకున్నాను. చూసారు కదా ఇటువైపు డాట్ కూడా మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చంక రౌండ్ దగ్గర వచ్చే డాట్ని మార్కింగ్ చేసుకోవడం కోసం క్లాత్ని ఈ విధంగా పట్టుకోవాలి. మెయిన్ డాట్ దగ్గర నుంచి ఇటువైపు చంక రౌండ్ దగ్గర హెచ్చు తగ్గులు లేకుండా పట్టుకొని ఫోల్డ్ చేసుకున్నామంటే మనకి చక్కగా ఫోల్డింగ్ అనేది పడిపోతుంది. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మీద స్కేల్ తోటి లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలండి. ఈ డాట్ పొడవు వచ్చేసి 4 inches కానీ 4.5 inches కానీ పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 4 inches అయితే ఈ డాట్ పొడవుని మార్కింగ్ చేస్తున్నాను. చూసారు కదా ఈ విధంగా అన్నమాట. అండ్ అలాగే ఈ డాట్ యొక్క విడ్త్ వచ్చేసి అటువైపు ఒక పావించు ఇటువైపు ఒక పావించుకి మార్కింగ్ చేసుకొని లైన్స్ డ్రా చేసుకుంటే సరిపోతుందండి. ఈ డాట్ కూడా మనం పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకున్నాము. ఏ సైజ్ వారైనా సరే కొంచెం బస్ట్ ఎక్కువ ఉండే వాళ్ళు 4.5 inches తీసుకోండి ఈ డాట్ పొడవు. బస్ట్ తక్కువ ఉండే వాళ్ళు 4 inches తీసుకుంటే సరిపోతుంది. లేదు అనుకున్న వాళ్ళు ఆది బ్లౌజ్ తీసుకొని ఈ డాట్ పొడవు ఎంత ఉందో ఒకసారి టేప్ తోటి మెజర్ చేసుకొని ఆ మెజర్మెంట్ని మనం ఇక్కడ పెట్టుకున్నా సరే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది డాట్ అనేది. చూసారు కదా ఈ విధంగా 100% పర్ఫెక్ట్గా డాట్స్ని ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించాను. ఈ విధంగా టక్సులు పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు. చూసారు కదండి మనకి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ మీకు కూడా బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్లో ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను నెక్స్ట్ వీడియోలో మీ డౌట్ని అంటే మీ కామెంట్ని మెన్షన్ చేసి మరీ మీ డౌట్ అయితే క్లియర్ చేస్తాను. ఈ వీడియోలో నేను ఫ్రంట్ పార్ట్ కటింగ్ మాత్రమే చూపించాను కదా. మీలో ఎవరికన్నా ఈ బ్లౌజ్కి సంబంధించి ఫుల్ కటింగ్ అండ్ అలానే స్టిచ్చింగ్ కావాలి అంటే నాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో నేను పోస్ట్ చేయడానికి సూన్ ట్రై చేస్తాను. ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వస్తాయి. మన వీడియోస్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ అలానే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ యూజ్ అయితే తప్పకుండా షేర్ చేయండి.